హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి ఫర్ వాచింగ్ మై వీడియో నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ తెలుగు సందులు అండి ఇవి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడతాయి సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి నేను ఈరోజు ఇందులో సంధి ఎలా విడదీయాలి ఎలా కలపాలి ఎన్ని రకములు ఎన్ని రకాల సంధులు ఉన్నాయి సంధి సూత్రం అసలు సంధి అంటే ఏమిటి దాని యొక్క సూత్రం ఎలా వచ్చింది అవన్నీ కూడా చెప్తాను గాయ సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అలా చూసినట్లయితే మీకు సంధుల మీద ఏ డౌట్ కూడా ఉండదు ఏ సంధించినా సరే మీరు విడదీసి కలిపేయగలరు సో ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కమ్స్ టు ది టాపిక్ అసలు సంధి అంటే ఏంటండి సంధి అంటే ఏం లేదు పూర్వ పరస్పరాలకు పరస్పరం దేశం అగుటను సంధి అని అంటారు పూర్వ అంటే సంధి అంటే ఏం లేదండి ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీసి విడదీసినప్పుడు మొదటి ఉన్న పదం పరపదం పూర్వపదం అవుతుంది అదే సెకండ్ వచ్చిన పదమేమో పరపదం పూర్వపదం పరపదం అనే రెండు పదాలు ఉంటాయి ఏదైనా ఒక పెద్ద పదాన్ని విడదీసినప్పుడు స్టార్టింగ్ పదం ఏమో పూర్వపదం అవుతుంది నెక్స్ట్ పదం ఏమో పరపదం అవుతుంది ఈ రెండిట్లు కలిపి ఒక సింగిల్ పదం కింద రాస్తే దాన్ని సంధి అంటారండి సంధి అనేది ప్రతి ఓడికి అవదండి కొన్ని నియమం నియమాలు అనేవి ఉంటాయి వాటికి అవుతాయి అన్నింటికి సంధి అనేది జరగదు కొన్ని వాటికి అవుతుంది సంధ్య అంటే ఏం లేదు పూర్వపర పదాల యొక్క ఏకాదశం అంటే ఆ రెండు కలిసి ఒక సింగిల్ పదం కింద వస్తే దాని సంధి అంటారు ఉదాహరణ రామ ప్లస్ అయ్య ఇక్కడ ఇది పూర్వపదం అవుతుంది ఇది పరపదం అవుతుంది ఈ రెండు కలిసి ఒక సింగిల్ వర్డ్ కింద అయింది సో ఇది రామయ్య సో ఇది సంధండి అండి ఇక్కడ పూర్వస్వరం అంటే చెప్పాను పూర్వస్వరం ఒక పదాన్ని విడదీసేటప్పుడు మొదటి పదం చివరి అక్షరాన్ని పూర్వస్వరం అంటారు నేను చెప్పింది పూర్వపదం చెప్పాను పూర్వపదం అంటే విడదీసినప్పుడు స్టార్టింగ్ లో ఉన్న పదాన్ని పూర్వపదం అంటారు అదే పూర్వస్వరం వచ్చేసరికి మొదటి పదంలో చివరి అక్షరాన్ని పూర్వస్వరం అంటారు మొదటి పదం చివరి అక్షరం సో దీన్ని పూర్వస్వరం అంటారు సో నెక్స్ట్ వచ్చేసరికి పరస్వరం రెండవ పదం మొదటి అక్షరాన్ని పరస్వరం అంటారు రెండవ పదం అంటే అయ్యాలో మొదటి అక్షరం అంటే ఆ దీన్ని పరస్వరం అంటారండి అని దీనికి వచ్చేసరికి పూర్వస్వరం అంటారు పూర్వస్వరం వచ్చేసరికి ఫస్ట్ పదంలో చివరి అక్షరాన్ని పూర్వస్వరం అలాగే పరస్వరంకి వచ్చేసరికి సెకండ్ పదంలో మొదటి అక్షరాన్ని పరస్వరం అంటారు ఈ రెండి మధ్యన చర్య జరిగి ఒక సింగిల్ పదం కింద మారితే దాన్ని సంధి అంటారు సో ఇక్కడికి వచ్చేసరికి సంధిలో ఏకాదేశము బహుళంగానగు సరళంగానగు అని కొన్ని వస్తాయండి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ఏకాదేశం పూర్వస్వరంలో ఉన్నటువంటి వర్ణము పరస్వరంలో ఉన్నటువంటి వర్ణము ఒకటిగా కలిపి కలిసిపోవడాన్ని ఏకాదేశం అంటారు అంటే పూర్వపదంలో చివరి అక్షరం పూర్వపదం వంటిది దీంట్లో చివరి అక్షరం పరపదం వంటిది దీంట్లో మొదటి అక్షరం ఈ రెండు కలిసి ఒక సింగిల్ పదం కింద మారిపోతే దాన్ని ఏకాదేశం అంటారండి ఉదాహరణకి రామ ప్లస్ అయ్యా మాలో ఆ ఉంది ఆలో ఆ ఉంది రెండు కలిసి ఆ కింద చేంజ్ అయిపోయాయి సో ఇలా చేంజ్ అయితే దాన్ని ఏకాదేశం అంటారు పూర్వపదంలో చివరి అక్షరం పరపదంలో మొదటి అక్షరం ఈ రెండు కలిసి ఒక సింగిల్ లెటర్ కింద ఒక సింగిల్ అక్షరం కింద మారితే దాన్ని ఏకాదేశం అంటారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఆగమం ఆగమం కూడా మనకి ఒక సూత్రంలో వస్తుందండి ఆగమం అంటే ఏమి లేదు ఒక పదాన్ని విడదీసేటప్పుడు అందులో ఉన్న వర్ణాన్ని తొలగించకుండా కొత్తగా ఒక వర్ణం మిత్రుని వలే వచ్చి చేరడాన్ని ఆగమనం అని అంటారు ఆగమనం అంటే రావడం అండి మనకు సినిమాల్లో ఆగమనం ఆగమనం అంటారండి బాహుబలి సినిమాలు అంటారు సో ఆగమనం అంటే ఏం లేదు రావడం ఒక మిత్రుని వల్లే రావడం మనం విడదీసేటప్పుడు స్టార్టింగ్ లో ఉన్న చివరి పదం పోకుండా ఆ పదం ఉంటూ కొత్త పదం అనేది యాడ్ అయితే దాన్ని ఆగమనం అంటారండి చిగురు ప్లస్ ఆకు చిగురు టాకు చిగురు అలాగే ఉంది టాలో ఆకు అలాగే ఉంది కానీ టా అనేది కొత్తగా వచ్చి చేరింది మిత్రుల నాగా ఒక న్యూ వాడి అనేది చేరింది సో దాన్ని ఆగమం అంటారు కొత్తగా ఏదైనా ఒక ఓడి అనేది వస్తే దాన్ని ఆగమనం ఒక పదాన్ని వేట తీసేటప్పుడు అందులో ఉన్న వర్ణాన్ని తొలగించకుండా కొత్తగా ఒక వర్ణం మిత్రుని వలే వచ్చి చేరడాన్ని ఆగమనం అని అంటారు అంటే మనకి మొదటి పదంలో చివరి అక్షరం పోకూడదు అదే సెకండ్ పదంలో మొదటి అక్షరం పోకూడదు పోకుండా కొత్తగా ఏదైనా అక్షరం చేరితే దాన్ని ఆగమం అంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఆ దేశం ఒక పదాన్ని విడదీసేటప్పుడు ఉన్న వర్ణాన్ని తొలగించి కొత్తగా ఒక వర్ణాన్ని శత్రువు వలె చేరడాన్ని ఆ దేశం అంటారు అంటే ఏం లేదండి స్టార్టింగ్ పదంలో ఉన్న చివరక్షరం తొలగించేసి కొత్తగా ఇంకో ఓడి అనేది రావడం అంటే అండి దాన్ని తోసి కొత్తగా శత్రువులాగా వస్తుంది అనమాట ఇది మిత్రుని వలె ఫ్రెండ్షిప్ చేసినట్టు వస్తుంది ఆగమం వచ్చేసరికి ఆదేశం వచ్చేసరికి శత్రు లాగా వచ్చి చేరుతుంది దాన్ని తోసి కొత్తది అనేది వస్తుంది ఇక్కడ చూడండి సరసపు మాట సరసము ప్లస్ మాట ఇక్కడ పూ అనేది ఎలిమినేట్ అయిపోయి మూ అనేది వచ్చింది ఒక లాగా పూ అనేది ఎలిమినేట్ చేసి మూ అనేది మనకు వచ్చింది కాదు సో సరసపు మాట సరసము ప్లస్ మాట మూ కొత్తది అనేది వచ్చింది సో ఇది ఆదేశం అంటారు మనకి సందుల్లో మొత్తం రెండు రకాలండి ఒకటి సంస్కృత సందులు ఒకటి తెలుగు సందులు సంస్కృత సందులు అంటే ఏమీ లేదు సంస్కృత పదాల మధ్య మాత్రమే జరిగే సందులను సంస్కృత సందులు అంటారు సంస్కృత సందులకు వచ్చేసరికి మనకి సంస్కృత పదాల మధ్య సంధి అనేది జరిగితే దాన్ని సంస్కృత సందులు అంటారు సో ఎగ్జాంపుల్ సంస్కృత సందుల్లో మనకి ఫోర్ టైప్స్ అనేవి ఉన్నాయి ఇంకా ఉన్నాయి మనకి యూజ్ అవసరం యూజ్ ఉండవు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే ఈ ఫోర్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి యనాదేశ సంధి వృద్ధి సంధి సంస్కృత సందులే మనకు చాలా ఇంపార్టెంట్ అండి సంస్కృత పదాల మధ్య జరిగితే వాటిని సంస్కృత సందులు అంటారు సో సంధి ఆ ఇ ఊ అరులకు వాటికి అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అగును ఆ ఊరు లకు వాటికి అవే అచ్చులు అంటే ఆ వచ్చింది అనుకోండి ఆ వచ్చే మళ్ళీ పరమైంది అనుకోండి వాటి దీర్ఘాలనేవి అనేవి ఏకాదేశం అంటే వస్తాయి అని అర్థం ఏకాదేశం నేను అప్పుడే చెప్పాను వెనకాల సో ఏకదేశం అంటే మనకి దీర్ఘం అనేది వస్తుంది అని అర్థం ఉదాహరణకు రామాలయం విడదీసినప్పుడు రామ ప్లస్ ఆలయం అలా ఆ ఉంది ఆల ఆ ఉంది రెండు కలిసి ఆ అనేది అవుతుందండి దీర్ఘం అనేది వస్తుంది రామాలయం ఆ ప్లస్ ఆ కలిసి ఆ అవుతుంది ఆకి అదే అచ్చు రావాలి అదే అచ్చు వస్తే దానికి దీర్ఘం అనేది వస్తుంది ఆకి రెండో అనేది వస్తుంది ఈకి రెండో ఈ ఊకి రెండో అరుకు రెండో అరు ఇక్కడ దీర్ఘమై ఎక్కడైతే ఉందో అక్కడ మనకి కట్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మా ఏంస్ మా అనేది ఉంది సో ఇక్కడ మనకి సంధి అనేది విడదీయాలి రామ ప్లస్ ఆలయం మనం ఎప్పుడైనా సరే సంధి విడదీసినప్పుడు పూర్వ పదానికి మీనింగ్ ఉండాలి అలాగే పర పదానికి కూడా మీనింగ్ అనేది ఉండాలి అర్థం అనేది ఉండాలి రామాలయం ఉంది రామ అంటే రాముడు ఆలయం అంటే గుడి రెండింటికి మనకి మీనింగ్ అనేది ఉంది సో మా దగ్గర మనం విడదీయాలి మాలో ఆ ఉంది ఆలో ఆ ఉంది రెండు కలిసి ఆ అనేది వచ్చింది సో ఇక్కడ దీర్ఘం అనేది వచ్చింది నెక్స్ట్ అష్టావధానం అష్టావధానం సో ఇక్కడ దీర్ఘం అనేది ఉంది సో ఇక్కడ కట్ అవుతుంది మనకి సంధి అనేది అష్ట ప్లస్ అవధానం అష్ట అంటే ఎనిమిది అవధానం అంటే దానం చేయడం అది సో రెండింటికి మనకి మీనింగ్ అనేది వచ్చింది మనం ఎప్పుడైనా సరే విడదీసినప్పుడు మనకి మీనింగ్ అనేది రావాలి స్టాలో ఆ ఉంది ఇస్ ప్లస్ ఆ కలిపితే సా అవుతుందండి ఇస్ ప్లస్ ఆ ఇక్ ప్లస్ ఆ కలిపితే క అలాగే ఇసు ప్లస్ ఆ కలిపితే ఆ అనేది వచ్చింది అష్ట అష్టాలో ఆ ఉంది ఇక్కడ కూడా ఆ ఉంది ఆకి అదే అచ్చుపరమైంది అదే అచ్చుపరం అయితే వాడి దీర్ఘం వస్తుందని చెప్పాను సో ఆ వచ్చింది సో అష్ట వచ్చింది సో అష్టావధానం మాతృణం మాతృ ప్లస్ రుణం ఇక్కడ మాతృ రూలో రు అరువు ఉంది ఇక్కడ కూడా అరువు ఉంది అరుగు అరువు కలిపితే అరువు వచ్చింది సో రూ అనేది వచ్చింది నెక్స్ట్ గృహపదేశం ఇక్కడ మనకు దీర్ఘం అనేది ఉంది సో ఇక్కడ కట్ అవుతుంది సంధి అనేది గురువు ప్లస్ ఉపదేశం రూల ఊ ఉంది ఊల ఊ ఉంది సో రెండు కలిస్తే ఊ అనేది వచ్చింది సో గురు ఊ ఉపదేశం ఊ రెండు కలిస్తే ఊ అనేది వచ్చింది సో గురువు ఉపదేశం సో ఇక్కడ దీర్ఘం అనేది మనకు వచ్చింది ఆకి ఆక ఆ పరమైతే ఆ వస్తుంది ఆకి రెండో ఆ పరమైనా సరే ఆ వస్తుంది ఈకి రెండో ఈ అయినా ఈకి ఈ అయినా సరే ఈ వస్తుంది ఊకి రెండో ఊ లేదా ఫస్ట్ ఊ పరమైనా సరే ఊ అనేది వస్తుంది అరువుకి అరు లేదా అరువు పరమైతే అరువు అనేది వస్తుంది సవరణ దీర్ఘ సంధి అంటే ఏమీ లేదు దీర్ఘం అనేది వస్తుంది ఆ ఈ ఊ అరులకు వాటికి అవ్యాచులు అంటే ఆ వచ్చింది అనుకోండి ఆయ రావాలి పూర్వపదంలో ఆ వచ్చింది అనుకోండి పరపదంలో కూడా మొదటి అక్షరం ఆ రావాలి అలా వస్తే దాన్ని సవర్ణ దేర్క సంధి అంటారు ఆ ఈ ఊ అరులని సవర్ణములు అని అంటారు సవర్ణములు అంటే ఏమి లేదండి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ అంటే ఆ ఈ ఊ అరులు అని మీరు గుర్తుంచుకోవాలి సవర్దీర్ఘ సంధి అంటే మీకు సూత్రం గుర్తు లేకపోతే సవర్ణములు నేను అంటారు ఆ ఈ ఊ అరుణ్ అంటారు సో ఆ ఇ ఓ అరులు సవర్ణములు అని గుర్తుంచుకున్నది సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసరికి గుణసంధి అకారుమునకు ఈ ఊ అరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఆ మగును ఆకి అకారుమునకు అంటే ఆ ఆ అనేది రావాలి పూర్వపదం మొదటి ఆక్షణంలో ఆ రావాలి పరపదం రెండు ఆక్షణంలో ఈ గానీ ఊ గాని అరు గానీ ఈ వచ్చినప్పుడు ఏటొస్తుంది ఆకి ఈ పరమైతే ఏ వస్తుంది ఆకి ఊ పరమైతే ఊ వస్తుంది ఆకి అరువు పరమైతే అర్ర అనేది వస్తుంది సో గజేంద్రుడు జే ఇక్కడ ఏ అనేది వచ్చింది సో మనకి ఏ అనేది ఇక్కడ వచ్చింది సో ఇక్కడ కట్ అవుతుంది గజ ప్లస్ ఇంద్రుడు జాలో ఆ ఉంది ఈ వచ్చింది ఆగి ఈ పరమే తియ్య రావాలి ఏ రావాలి సో గజేంద్రుడు జే అనేది వచ్చింది నెక్స్ట్ మహేంద్రుడు మహా ఇక్కడ హే అనేది వచ్చింది సో ఇక్కడ కట్ అవుతుంది మనకి మహా ప్లస్ ఇంద్రుడు హాలో ఆ ఉంది ఇక్కడ ఈ ఉంది ఆగి ఈ పరమే థియేటర్ రావాలి ఏ రావాలి సో ఏ అనేది వచ్చింది మహే హే హాలో ఏ అనేది ఉంది సో మహేంద్రుడు నెక్స్ట్ వచ్చేసరికి పరోపకారం ఇక్కడ మనకు ఓ అనేది వచ్చింది పరా ప్లస్ ఉపకారం ఆకి రావాలి ఓ రావాలి సో పరా ప్లస్ ఉపకారం రాయలో ఆ ఉంది ఊలో ఊ ఉంది సో ఓ అనేది వచ్చింది వనసంధి వచ్చేసరికి అకారమునకు ఈ ఊ అరులు పరమైతే ఏ ఓ అరులు ఆ దేశమగును మీకు ఇక్కడ ఆ దేశం ఉంటే ఆ దేశమే రాయాలండి ఏకాదేశం అయితే ఏకాదేశమే రాయాలి మనం రివర్స్ రాసినా సరే సూత్రం అనేది పోతుంది సో కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ ఆయాక దేశము ఇక్కడ ఆ దేశము అవి గైస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఆ దేశమైతే ఆ దేశమే రాయాలి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మహోన్నతి మహోన్నతి హో అనేది వచ్చింది మహాప్లస్ ఉన్నతి హాలో ఆ ఉంది ఉలవ ఉంది ఆకు కలిపితే ఓ అనేది వచ్చింది నెక్స్ట్ మహర్షి మహాప్లస్ రుషి హర్షి మహా ప్లస్ రుషి మహా హాలో ఆ ఉంది అర్ హాల ఎర్రలో ఎర్రు సో ఇక్కడ మనకు కట్ అవుతుందండి ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి హాలో ఆ అరులో అరు ఆకే అరు పరం అయితే అర్ర అనేది వచ్చింది రాజర్సి అర్సి రాజర్సి అర్సి సో ఇక్కడ వస్తుంది రాజా ఆ బ్లస్ రుసి ఆకే అరుపరం అయితే అర్ర అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి యనాదేశ సంధి ఈ రెండు కొద్దిగా ఇంచుమించు ఒకేలా ఉంటాయి గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ అవద్దు అనాదేశ సంధి ఈ ఊ అరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే క్రమంగా యా రావాలు ఆ దేశమగున అసవర్ణమైన అంటే ఆకు సంబంధించినవి రావాలి ఈ ఉ అలాంటివి ఏవి రాకూడదు అసవర్ణమైన అంటే ఆకు సంబంధించి అంటే పరపదంలో మొదటి ఆ అనేది ఉండాలి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది అభ్యంతర అభ్యంతర యనాదేశ సంధి యా యా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో యా అనేది వస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా ఇస్తుంది అభ్యంతర ఇక్కడ యా ఉంది సో ఇక్కడ కట్ అవుతుంది ప్లస్ అంతర అభ్యంతర ఈకి ఆభారమైతే రావాలని చెప్పాను ఈ ఊరులకు అకారం పరమైతే క్రమంగా యా ఈకి యావస్తుంది ఊకి రావస్తుంది ఊకి వా వస్తుంది అరువుకి ఏమో గైస్ కన్ఫ్యూజ్ అవద్దు ఈకి ఆభారం అయితే యా సో అభ్యంతర అభి ప్లస్ అంతరా ఈకి ఆభారమైంది కాబట్టి యా అనేది వచ్చింది సో యావత్ అత్యంత అతి ప్లస్ అంత అంతం ఈ కి ఆభారమైంది కాబట్టి యా అనేది వచ్చింది సో యావద్దు అన్వస్తరం అన్వస్తరం అను ప్లస్ అస్తరం అను ఊకి ఆపరం అయితే వా అనేది రావాలి సో వావత్ అనేది వచ్చింది అను ఇందులో ఊ ఉంది అస్తరం ఇందులో ఆలో ఆ ఉంది ఊకి ఆపరం అయితే వా అనేది వచ్చింది సో వావత్ గుర్వాజ్ఞ సో ఇక్కడ మనకి వావత్ అనేది వస్తుంది సో గురు ప్లస్ ఆజ్ఞ ఊకి అయింది కాబట్టి వా అనేది వచ్చింది పిత్రాజ్ఞ పితృ ప్లస్ ఆజ్ఞ ఇందులో రు అనేది ఉంది ఇందులో ఆ అనేది వచ్చింది సో రుకి కి ఆపరమైతే రా అనేది వస్తుంది సో రావత్ అనేది వచ్చిందనమాట కన్ఫ్యూజ్ అవ్వద్దు అండి రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది ఇక్కడే రాంగ్ చేసేస్తారు సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది ఏం లేదు ఈ ఊ అరులకు అసవర్ణమైన అంటే ఆ రెండిట్లో అవే పరమవ్వాలి ఎక్కడ చూసినా అసవర్ణమైన అచ్చులు పరమైతే క్రమంగా యా ఈకేమో యా వస్తుంది ఊకేమో వా వస్తుంది అరుకేమో వస్తుంది వరసగా సో ఇవి గుర్తుంచుకుంటే మీకు సరిపోతుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి వృద్ధి సంధి మీకు ఈ నాలుగునండి చాలా చాలా ఇంపార్టెంట్ సంస్కృతి సంధిలోకి వచ్చేసరికి సో ఈ నాలుగు ఇప్పుడు నేర్చుకోండి మీరు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఉంటాయి అవి ఫర్దర్ స్టడీస్ యూజ్ అవుతాయి సో ఈ ఫోర్ మనకి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు సరిపోతుంది సో ఈ ఫోర్ చెప్తున్నాను వృద్ధి సంధి అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము ఓ ఔలు పరమైతే ఔకారము అరు అరువులు పరమైతే అర్కారము వచ్చును అకారమునకంటే పూర్వపదం చివరి అక్షరంలో ఆ అనేది రావాలి ఎక్కడ చూసినా ఆ అనేది రావాలి అకారమునికి ఏ ఐ ఏవైనా పరమ వచ్చు అయ్యన పరమ వచ్చు అలా పరమైనప్పుడు ఐకారం అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చారు ఓన పరమ వచ్చు అవ్వన పరమ అవచ్చు ఆ రెండింటికి అవకారం అనేది వస్తుంది అరువుకి అరుకి అరకారం అనేది వస్తుంది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఐక ఐ అనేది ఇక్కడ వస్తుంది అంటే ఇక్కడ మనకి సంధి అనేది కట్ అవుతుంది ప్రథమ ప్లస్ ఐక మాలో ఆ ఉంది అయిలో అయ్యుందా అలాగే అయ్యి నా ఆకి ఐ పరమైన ఏ పరమైన ఐకారం అనేది వస్తుంది సో ఐకారం ఐ అనేది వచ్చింది దై దేవైవర్యం దేవై అనేది ఇక్కడ వచ్చింది సో దేవ ప్లస్ ఐశ్వర్యం దేవ వాల ఆ ఉంది ఐలో ఐ ఉంది సో ఆకి ఐ పరమైతే ఐకారం అనేది రావాలి సో ఆకి ఏ పరమైన ఐ పరమైన ఐకారము ఓ పరమైన ఔ పరమైన అవకారము అరు పరమైన అరువు పరమైన అరకారం అనేది వస్తుంది సో వీటిని వృద్ధులు అంటారండి ఐ ఓ అర్ వీటిని వృద్ధులు అంటారు వృద్ధి సంధి అనేసరికి మీకు ఇవి ఎలా గుర్తు రావాలండి ఆకి ఏ గాని ఐ అని పరమైతే ఐకారము ఓ ఓ గానీ గాని పరమైతే అయితే అవకారము గాని అరువు గాని పరమైతే అరు అరకారము అనేది మీకు గుర్తుండాలండి సో వీటిని వృద్ధులు అంటారు సో ఈరోజు నేను చెప్పింది సంస్కృత సందుల వరకు అండి మనం నెక్స్ట్ వీడియోలో తెలుగు సందుల గురించి నేర్చుకుందాం సో అప్పటి వరకు మీరు ఈ ఫోర్ ఈ సంస్కృత సందులన్నీ నేర్చుకోండి బాగానే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ కూడా మారిపోయింది టెన్త్ క్లాస్ వాళ్ళకి సో సందులు చాలా చాలా ఇంపార్టెంట్ బ్లాంక్స్ అనేవి ఇస్తాడు విడదీయమంటాడు లేదా సూత్రం కూడా రాయమంటాడు సో కాన్సన్ట్రేట్ చేయండి నాకు తెలిసి మీకు ఏ డౌట్స్ లేవనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు మరిన్ని కొత్త వీడియోస్ అనేవి మీ ఫోన్కి వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నేను మళ్ళీ మీ ముందు తెలుగు సందులతో ఇంకొక వీడియోతో రెడీగా ఉంటాను సో నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్